దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన పితరులంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, మోషే, యెహోషువ, దానియేలు, షట్రకమేషక బెత్తునుగో, ఇలాగండి మన పూర్వీకులు పితరులు చాలామంది ఉన్నారు కదా, వారి అందరి విషయంలో ఆయన మేలు చేతిలో చాలా ఆనందించాడు. మేలు చేతిలో ఆనందించడమే కాదు, వారి వైపుకు మల్లుకొని వారికి సమృద్ధిగా మేలు చేశాడు. అవన్నీ మనం చదువుకుంటూ వచ్చాం కదా. ఈ రోజున ఆయన మన వైపుకు మల్లుకుంటున్నారంట. ఎందుకొరకంట? మన పితరుల విషయంలో మేలు చేతిలో ఆయన ఆనందంగా చేసినట్లు మన విషయంలో కూడా మేలు చేతిలో ఆయన ఆనందంగా మన వైపు మల్లుకుంటున్నారు. ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం! నిజంగా ఆయన వాగ్దానం వింటున్న ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, మీ వైపే ఆయన మల్లుకుంటున్నారంటే మీ హృదయం ఆనందంగా లేదా? ఆయన మన వైపుకు మల్లుకొని మనకు మేలు చేతిలో ఆయన ఆనందిస్తాడంట. ఎవండి ఈ వాగ్దానం నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి? చక్కగా ఒక మూడు మాటలు ఇందులో రాయబడినాయండి. మొదటి మాట ఏంటంటే, మనం యెహోవా వైపుకు మనం మళ్ళుకుంటే అప్పుడు ఆయన మన వైపుకు మళ్ళుకుంటాడు. అంటే మనం ఆయన వైపుకు తిరగాలి. ఆయన వైపుకు తిరగాలి మళ్ళుకోవటం అంటే ఎలాగా? మనం ఆయన వైపుకు మనస్ఫూర్తిగా తిరిగితే ఖచ్చితంగా ఆయన మనస్ఫూర్తిగా మన వైపు తిరుగుతాడు. ఏదో వచ్చాం, ఏదో వెళ్ళాం అన్నట్టు కాదు, మనం ఆయన వైపు తిరగాలి. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయములో 7వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానుకొనవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా వారిని క్షమించును అనే మాట మనం చూస్తాం. ప్రియ దైవ జనాంగమా, మనం దేవుని వైపుకు మనస్ఫూర్తిగా తిరిగితే ఖచ్చితంగా మనల్ని చూడగానే ఆయన జాలి పడతాడంటండి. అయ్యో బిడ్డ, ఎన్ని దెబ్బలు తింటూ వచ్చావు ఎన్నాళ్ళు, ఎన్ని శ్రమలు పాలయ్యావు, ఎన్ని బాధలు పడ్డావు అని ఆయన వైపుకు తిరిగిన మనల్ని చూచి జాలి పడతాడంట. జాలిపడి మన మీద వ్యతిరేకంగా ఉన్న ఆ పాపాలు, మనకు రుణంగా ఉన్న ఆ దోషాలు, వాటన్నిటినీ ఆయన క్షమిస్తాడంట. ఒక మాట తెలుసా, మనం అనుభవించిన కష్టాలకు, రోగాలకు, సమస్యలకు అన్నిటికీ కారణం ఆ పాపాలే, ఆ శాపాలే మనల్ని పీడించినాయండి, ఆ దోషాలే మన మీద వ్యతిరేకంగా పోరాడి వాటన్నిటినీ ఆయన క్షమిస్తాడంట. ఎప్పుడు క్షమిస్తాడండి? మనం మనస్ఫూర్తిగా ఆయన వైపుకు మళ్ళుకొని, అంటే ఆయన వైపుకు తిరిగి, ఆయన వైపుకు మనం తిరిగితే ఖచ్చితంగా ముందు మన మీద జాలి పడతాడు, మనల్ని బహుగా క్షమిస్తాడు. క్షమించాడు మన పరిస్థితులన్నీ మారిపోతాయి. మనల్ని క్షమించడమే కాదు, మనకి మేలు చేతలు ఆయన ఆనందపడి ఆనందంగా మేలు చేస్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్పిన బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు మనందరికీ తెలుసు. తండ్రిని దుఃఖపెట్టాడు, బహుగా దుఃఖపెట్టాడు, అవమానపరిచాడు, తండ్రి దగ్గర నుండి తన ఆస్తి భాగం తీసుకున్నాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారంలో మొత్తం పాడు చేసుకున్నాడు, సర్వనాశనం చేసుకున్నాడు. ఎంతో పేషెంట్లాగా అయిపోయి బలహీనుడిగా, ఇక నా తండ్రి దగ్గరికే వెళ్ళిపోతాను అని గుండెల్లో పశ్చాత్తాపంతో నా తండ్రి కాళ్ళ మీద పడిపోతాను, ఇక నా తండ్రినే క్షమాపణ అడుగుతాను, తండ్రి నాకు అంత అన్నం పెట్టు, తండ్రి నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను, నీ కొడుకుల్లో ఒకడిగా నన్ను చేర్చుకునే అర్హత నాకు లేదు తండ్రి, నీ కూలి వాళ్ళు ఒకడిగా నన్ను చేర్చుకో తండ్రి అని ఆ తండ్రి కాళ్ళే పట్టుకుంటానని మనస్ఫూర్తిగా తండ్రి వైపుకు మళ్ళుకున్నాడు, మనస్ఫూర్తిగా తండ్రి వైపు తిరిగాడు. అలా తిరిగి
తిరిగి తండ్రి చెంతకు వస్తున్న ఆ కుమారుని చూచిన తండ్రి ఏం చేశాడో తెలుసా? పరుగు పరుగున ఆయన దగ్గరికి వెళ్ళి అతన్ని హత్తుకొని కౌగిలించుకొని అతన్ని మెడ మీద పడి ముత్తు పెట్టుకొని అతని ఇంటికి తీసుకొని వచ్చి చక్కగా తల క్షారం చేయించి మంచిగా స్నానం చేయించి అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అతనికి నూతన చెప్పులు తొడిగించి అతనికి ఉంగరం తొడిగి పెద్ద సెలబ్రేషన్ ఏర్పాటు చేసి చచ్చిపోయాడు అనుకున్న నా కొడుకు బ్రతికొచ్చాడు, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు, నాతో కూడా సంతోషించండి అంటూ అతనికి కుమారుని స్థానం ఇచ్చి ఎంతో గణపరిచాడు, ఎంతో సెలబ్రేట్ చేశాడు. అతన్ని కుమారుడు అవమానపరిచాడు, కుమారుడు బాధ పెట్టాడు, దుఃఖపెట్టాడు. కానీ పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి మళ్ళుకున్న ఆ కుమారుని శిక్షించాలనుకోలేదు, క్షమించాడండి. క్షమించటమే కాదు మేలు చేశాడండి. మన దేవుని మనస్తత్వం అలాంటిది అని ఆయన ఉదాహరణలో మనకు తెలియపరిచారు. నిజంగా ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనస్ఫూర్తిగా ఆయన వైపుకు మళ్ళుకొని ఇక మళ్ళీ వెనుతిరగనయ్యా, మళ్ళీ వెనుతిరగనయ్యా, నేను మనస్ఫూర్తిగా నీ వైపు తిరుగుతున్నాను, ఎంత మిమ్మల్ని దుఃఖపెట్టానయ్యా, ఇన్నాళ్ళు ఎంత మిమ్మల్ని బాధ పెట్టానయ్యా, క్షమించండియ్యా, ఇక అలా జీవితంలో జీవించనయ్యా, నన్ను క్షమించండి అని దేవుని వైపుకు మనస్ఫూర్తిగా తిరగగలిగితే ఖచ్చితంగా ఆయన మన వైపుకు తిరిగి ఆయన మనలో మనకి మేలు చేతిలో ఆయన ఆనందిస్తాడంటండి. రెండవది మనం ఏం చేయాలంటే అక్కడే ఆ వాక్యంలో మనం మరొక మాట చూస్తాం, మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన మనం సేవించాలండి. దేవుణ్ణి సేవించేటప్పుడు పూర్ణ హృదయంతో అంటే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనం సేవించాలి. ఆ పైన మూడో మాట అంటున్నాడు, దేవుని మాట వినాలి అంటున్నాడు. దేవుని మాట వినటం అంటే దేవుని ఆజ్ఞలను గైకోవాలి, దేవుని వాక్యాన్ని గైకోవాలి. ఈరోజున దేవుని వాక్యాలు చదువుతున్నాం వింటున్నాం కానీ గైకోవటం లేదు, వాటిని గైకోవాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించాలి, మనస్ఫూర్తిగా ఆయన వైపుకు మనం మళ్ళుకోవాలి. ఈ మూడు పనులు చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మన వైపుకు తిరిగి మనకు మేలు చేతిలో ఆనందిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి వైపు, మనందరి వైపు ఆయన తిరిగి మనందరి జీవితాలకు కుటుంబాలకు మేలు చేయునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. దయచేసి ప్రతి ఒక్కరి వైపు మీరు తిరిగి మేలు చేతిలో ఆనందించండి. మా పితరుల విషయంలో ఆనందించినట్లు మా అందరికీ దయచేసి మేలు చేతిలో ఆనందించి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.